హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్ పిట్ల. ఇప్పుడు మీకు ఐపీసీ సెక్షన్ 40 అంటే నేరము, దాన్ని అఫెన్స్ అంటారు. సో భారతీయ శిక్షా స్మృతిలో ఈ నేరము గురించి కూడా తెలియజేయబడింది. అంటే దీన్ని డిఫైన్ చేయడం, నేరం అంటే ఏంటి అనే అంశం ఇక్కడ తెలియజేయబడింది. సాధారణంగా దీని గురించి ఎక్కువగా వివరించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు నేరం పట్ల అవగాహన ఉందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అయినప్పటికీ నేరం అంటే, చట్టరీత్యా నేరం అనేది ఏంటంటే, తాను బతుకుతున్న కంఫర్ట్ జోన్ కోసం అని చెప్పేసి, తన స్వార్థం కోసం కావచ్చు, అక్రమ లాభార్జన కోసం కావచ్చు, ఇంకా దేనికోసమైనా కావచ్చు, అవతల వ్యక్తికి మానసికంగా కానీ లేకపోతే ఫినాన్షియల్గా కానీ ఫిజికల్గా కానీ, అటు సమాజం కోసం కావచ్చు, ఒక వ్యక్తికి కావచ్చు, ఒక పబ్లిక్ కావచ్చు, ఎవరైనా సరే ఇబ్బందికర పరిస్థితులను ఎవరు ఏర్పాటు చేసినా అది నేరంగా పరిగణించబడుతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. దాంట్లో కొన్ని తీవ్రమైన నేరాలు ఉంటాయి, కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఉంటాయి, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఉంటాయి. అంటే వారెంట్ లేకుండా కూడా అరెస్ట్ చేసినటువంటి నేరాలు ఉంటాయి, వారెంట్ ఉంటే మాత్రమే అరెస్ట్ చేసినటువంటి అఫెన్సెస్ కూడా ఉంటాయి. దాంట్లో కొన్ని నేరాలు రాజీ పడే నేరాలు ఉంటాయి, కొన్ని నేరాలకు రాజీ పడని నేరాలు ఉంటాయి, కొన్ని నేరాలకి బెయిల్ ఉంటుంది, కొన్ని నేరాలకు బెయిల్ ఉండదు. సో ఇటువంటి తేడా ఉంటుంది. నేరాలనేవి ఇన్ని రకాలుగా ఉంటాయి అనే అంశాన్ని ఇక్కడ మనకి తెలియజేయబడింది ఈ సెక్షన్లో. ఒక నేరం ఎవరైనా పాల్పడినప్పుడు ఆ నేర తీవ్రత బట్టి, అతనికి ఉన్నటువంటి క్రిమినల్ ఇంటెన్షన్ బట్టి, అతను వారంటీ